ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండగ సందర్భంగా ఒక మంచి సినిమా చూసాము అన్న ఫీలింగ్ టాలీవుడ్ ప్రేక్షకులందరిలో కలిగింది. అండ్ దాట్ ఈస్ మజ్లీ. ఉగాది పచ్చళ్ళలో ఎన్ని రుచులు ఉంటాయో వాటన్నిటినీ ఒకే సినిమాలో రుచి చూపించేశారు మా డైరెక్టర్ శివ నిర్వాణ గారు. అండ్ టుడే ఉగాది సందర్భంగా మజ్లీ యూనిట్ మొత్తం ఇక్కడ ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదండో, చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడదాం, బోల్డ్ అని విషయాలు, ఆ తర్వాత ఉగాది కూడా సెలబ్రేట్ చేసుకుందాం. వాళ్ళ ఉగాది ప్లాన్స్ ఎలా ఉన్నాయో, ఏం చేశారు అవి కూడా తెలుసుకుందాం. సో వీ హ్యావ్ విత్ అస్ డైరెక్టర్ ఆఫ్ మజ్లీ శివ నిర్వాణ గారు అండ్ అఫ్ కోర్స్ ద మోస్ట్ లవ్డ్ కపుల్ ఆఫ్ టాలీవుడ్ అనాలి, ద మోస్ట్ హాట్ కపుల్ ఆఫ్ ఇంకేమో చాలా అనాలనిపిస్తోంది. వెల్ శామ్ అండ్ చైతన్య ఆల్సో ఆర్ విత్ అస్. హాయ్ శామ్, హాయ్ చైతు అండ్ హాయ్ శివ గారు. అండ్ ఈ మజ్లీని మనం ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ సాహు గారు. అండ్ అఫ్ కోర్స్ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆయన వాయిస్ విని ఆయన్ని ఎప్పుడు చూడాలో తెర మీద ఆ ఫీలింగ్ కలిగింది. రావు రమేష్ గారు కూడా ఉన్నారు. ముందుగా మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది అండి. లెట్స్ స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు. శివ గారు, ఉగాది చాలా స్పెషల్ రోజు అండ్ అఫ్ కోర్స్ మజ్లీ ఇస్ బ్యాంగ్ ఆన్ టైమ్. మరి మజ్లీ అనేది వీళ్ళిద్దరితో ఎలా స్టార్ట్ అయింది? అంటే జనరలీ ఒక డైరెక్టర్ అనేది ఒకరికి ఆఫర్ చేస్తారు నాకు తెలిసి స్క్రిప్ట్, అండ్ దెన్ యునో ప్లానింగ్ జరుగుతుంటుంది. ఇక్కడ ఎవరికి ఆఫర్ చేశారు? హౌ డిడ్ దిస్ యాక్చువల్లీ ఫాల్ ఇన్ ప్లేస్? యాక్చువల్లీ నిన్నుకోరి తర్వాత అండి. నిన్నుకోరి సినిమా చేయికి బాగా నచ్చింది. చేయి ఒక 2-3 times కాల్ చేసి, శివ నాకు చాలా సినిమా బాగా నచ్చింది, మనం ఫ్యూచర్లో కలిసి పనిచేయాలి అని అన్నప్పుడు, అప్పుడు యాక్చువల్గా చేయికి నా దగ్గర స్క్రిప్ట్ లేదు, వేరే వేరే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తాను. బట్ చేయి అప్రోచ్ కానీ ద వే హీ ట్రీట్ ద పీపుల్ ఇదంతా 2-3 సార్లు మాట్లాడిన తర్వాత అప్పుడు నాకు కరెక్ట్గా స్ట్రైక్ అవ్వలేదు. కానీ ఆ తర్వాత కొన్ని రోజుల్లో నేను స్క్రిప్ట్స్ ర్యాండమ్గా ఆ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ అనుకునేటప్పుడు నాకు మజ్లీ పాయింట్ స్ట్రైక్ అయింది అనమాట. అంటే ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్స్ని గ్లోరిఫై చేయకుండా చాలా గ్లామరైజ్డ్గా చూపించి స్టీరియోటైపిక్గా అట్లా కాకుండా ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఒక మిడిల్ క్లాస్ డ్రామా చేయాలి, అందులో ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉండాలి అన్నప్పుడు నేను రాసిన 2 characters ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు సినిమాలో చూస్తున్నారో, పూర్ణ శ్రావణి, ఆ 2 characters ఆ పూర్ణ క్యారెక్టర్ కరెక్ట్గా ఫిట్ బాడీ లాంగ్వేజ్, అంటే ఏంటి, ఎక్కువ ఓవర్ చేయకూడదు, మనిషిని చూడంగానే జెన్యున్ అనిపించాలి, ఆ ప్యూరిటీ తెలియాలి. సో పూర్ణ అనగానే చైతు అని మీరు ఫిక్స్ అయిపోయారు? నేను పూర్ణ రాసిన తర్వాత చెయ్యి మనం సినిమా చేద్దాం అంటున్నాడు, ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ అయితే చెయ్యి కరెక్ట్, అంటే కథకి హీరోనా హీరో కథ అని కాదు, ఆ రెండు అలా ఒకేసారి వెళ్ళి అలా అయస్కాంతానికి ఐరన్ అంటుకున్నట్టుగా అట్లా సెట్ అయింది అనమాట. పూర్ణ క్యారెక్టర్ అంటే తనలో సింప్లిసిటీ ఉంటుంది, ఆ పూర్ణ క్యారెక్టరేషన్ కూడా సింప్లిసిటీ ఉంటుంది. సో ఇట్ వర్క్డ్ అనమాట. మీరు సినిమా చూస్తే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీకు వర్కౌట్ అయింది. యాక్చువల్లీ చూసినప్పుడల్లా ఇదే అనుకున్నామండి. యూజువల్లీ ఏంటంటే ఒక డ్రామటైజ్డ్ ఉన్న థీమ్ ని రియలిస్టిక్ గా చూపించడానికి ట్రై చేస్తారు, బట్ దిస్ వాస్ సో రియల్. అంటే ఒక ఫ్యామిలీ ఒక ఒక హౌస్ తలుపు తెరిస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ యునో కలిగింది. సో ఫస్ట్ పూర్ణకి ఇచ్చారు అయితే మీరు, అండ్ శ్రావణి ఎప్పుడు వచ్చింది పిక్చర్ లోకి? ఫస్ట్ నేను మామూలుగా సో పూర్ణ క్యారెక్టర్ బేస్ చేసుకుని రాసాను 25 minutes. శ్రావణి క్యారెక్టర్ ఎలాగా పూర్ణ క్యారెక్టర్ ఒక హస్బెండ్ ఒక లూజర్ అట్లా ఉంది కాబట్టి, చో డ్రంక్ ఆడి ఇలా ఉంది కాబట్టి, ఒక రెస్పాన్సిబుల్ ఇన్నోసెంట్ ఒక ప్యూర్ హార్టెడ్ గర్ల్ క్యారెక్టర్కి క్యారెక్టరేషన్ స్టార్ట్ చేసినప్పుడు శామ్ గారు ఇస్ నాట్ ఇన్ మై మైండ్. శ్రావణి క్యారెక్టర్ ఉంది, రాసేటప్పుడు దాని పొటెన్షియల్ అలా పెరిగిపోతా వస్తుంది అనమాట. సో ఒక 20 minutes రాసిన తర్వాత నేను వచ్చి మళ్ళీ కలిసి చేయికి ఫుల్ వెర్షన్ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్కి వెయిట్ శామ్ గారి కరెక్ట్గా తీసుకురాగలరు అని, దెర్ ఈజ్ నో పాయింట్ అనమాట. అంటే చేయితోని శామ్తోని కలిపో సినిమా చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. శ్రావణి క్యారెక్టర్కి ది బెస్ట్ శామ్ కాబట్టి ఐ చూసాను అనమాట, అండ్ శామ్ డిడ్ ద బెస్ట్. సో ఏదైతే మీరు శామ్ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్నారో సినిమాలో, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడు ఇంత ఇంపాక్ట్ తీసుకొస్తుందంటే ఆడియన్స్ మీద, దట్ ఈస్ దట్ రైటింగ్ అండ్ శామ్ పర్ఫార్మెన్స్. సో బిఫోర్ వీ గో టు మజ్లీ డీటెయిల్స్, చైతు గారు మీతో ఒక క్వశ్చన్ అడగాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇట్స్ లైక్ ఇందాకే సార్ చెప్పారు శివ గారు దట్ యూ ద వే యూ హీ ట్రీట్స్ పీపుల్ దట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. మీ లాంటి హీరోస్ మంచి సక్సెస్ చూసిన వాళ్ళు అండ్ దెన్ యూ హ్యావ్ సీన్ యువర్ అప్స్ అండ్ డౌన్స్, ఒక సినిమా చేసిన డైరెక్టర్ని ఎంచుకోవడం అనేది చాలా తక్కువ. యూజువలీ మెనీ పీపుల్ అండ్ ఓ చాలా సినిమాలు చేశారు, ఆ డైరెక్టర్ హిట్ సినిమాలు చేశారు, సో లెట్స్ వర్క్ విత్ హిమ్ అనేది ఉంటుంది. బట్ నౌ ద ట్రెండ్ ఇస్ చేంజింగ్ అండ్ థ్యాంక్స్ టు పీపుల్ లైక్ యూ దట్ మీరు శివ గారు ఆఫ్టర్ హిస్ ఫస్ట్ ఫిలిం దిస్ ఇస్ సెకండ్ ఫిలిం, సో వాట్ మేడ్ యూ లైక్ బ్యాంగ్ నేను వర్క్ చేయగలను ఈ డైరెక్టర్తో? అంటే అఫ్కోర్స్ నిన్నుకోరి చూసి నాకు బాగా నచ్చింది, బట్ మోర్ దెన్ దట్ నేను పర్సన్ టు పర్సన్ ఒక ర్యాపో ఎలా ఉంది, యునో మన వేవ్ లెంత్ సేమా, శివ ఐడియాసు యునో మజ్లీ కన్నా ఎక్కువ సినిమా గురించి యునో వి స్పోక్ అబౌట్ మూవీ మేకింగ్ ఇన్ జనరల్, సో ఆ ఐడియాస్ అన్నీ బాగా సింక్ అయినాయి నాతో, అండ్ సో అండ్ ఐ గాట్ లాంగ్ వెరీ వెల్ విత్ హిమ్. సో
డెఫినెట్లీ స్క్రిప్ట్ అనేది 50%, బట్ అనదర్ 50% ఇస్ నాకు డైరెక్టర్ యాక్టర్ ఆ ర్యాపో ఎలా ఉంది, అండ్ షీ వాజ్ లైక్ అ ఫ్రెండ్ టు మీ నౌ, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో సామ్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, మీ వెడ్డింగ్ తర్వాత ఐ థింక్ మీకన్నా ఎక్సైట్మెంట్ మాకే ఎక్కువ ఉంది. ఐ డోంట్ నో అబౌట్ యూ గైస్, కానీ వాళ్ళు ఫస్ట్ టైం కనిపించబోతున్నారు, ఓ వావ్, ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మాలో ఉన్నాయి. సో హౌ వాజ్ ఇట్ బీయింగ్ ఆన్ స్క్రీన్ విత్ యువర్ హబీ? ఇది రైట్ ఫిల్మ్ అనిపించింది. యూజువలీ నాకు యునో ఫ్రమ్ ద ఫస్ట్ మై ఫస్ట్ డిసిషన్ ఇన్ ఫిల్మ్స్ నాకు సినిమా పైన ఎక్కువ రెస్పెక్ట్, అండ్ ఐ నెవర్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు సినిమా నాకు లైఫ్ ఇచ్చింది, సో ఎవ్రీ మూవ్ ఐ మేక్ ఇన్ ఫిల్మ్స్ ఇస్ కమ్స్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ 100% రెస్పెక్ట్. సో జస్ట్ బికాస్ ఆఫ్ కాంబినేషన్ నేను ఈ సినిమా చేయాలి యూనో అలా ఏమీ లేదు. ఇట్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ బికాస్ వీ ఆర్ మ్యారీడ్ అండ్ ఆల్రెడీ ఏమై చేసావి మనం యూనో, సో ఆటోనగర్ సూర్య ద ప్రెషర్ టు డూ సంథింగ్ బెటర్ అండ్ సంథింగ్ న్యూ ఇంకా ఉండింది. సో ఐ థింక్ దట్ వెన్ ఐ లిసన్ టు మజిలీ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ ద పర్ఫెక్ట్. పైగా పెళ్ళైన తర్వాత నాకు నా పర్సనల్ లైఫ్లో ఏదో ఒక calm and security vachindi, you know. So I was like evaru pelli tarvata love gurinchi evaru maatladaledu, evaru cinema lo chupinchaledu enduku anipinchindi, and that was the, like the perfect time that Shiva garu narrated Majli, and I felt like wow, you know, this is a very very important story to tell. Love stories anni okate untadi, you know, girl beats boy, boy meets girl, fall in love, vaallu untara vidipotara, that is a love story. But how much you invest in the characters of the film, like Poorna, Shravani, Anshu, makes it a blockbuster film. So every small moment in the film is relatable and connect avachu. There was not even one day where I went to work and I felt ఈ రోజు ఓకేలే, అలా ఒక్కరోజు కూడా లేదు. ఎవ్రీ సింగిల్ డే ఐ వెంట్ టు వర్క్ అస్ లైక్ వావ్, నాకు తెలుసు ఏదో మంచిగా జరిగింది ఈరోజు. ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్ ఎవ్రీ డే ఐ వెంట్ టు మజిలి. మోర్ సో బికాస్ చైతు మీ సెక్యూరిటీ పక్కనే ఉన్నారు కాబట్టి ఇంకా అలా అనిపించుంటుంది. రావు రమేష్ గారు, మీరు ఎప్పుడు కామెడీ చేస్తారు, ఎప్పుడు తిడతారు, ఎప్పుడు మీ మూడ్ మారిపోతుందో, మీ మూడ్ స్వింగ్స్ సినిమాల్లో మాకు అర్థం కావట్లేదు, బట్ ఆల్ ఐ కెన్ సేస్ విల్ లవ్ యువర్ క్యారెక్టర్. అంటే కామెడీ చేస్తూ కూడా విలన్ క్యారెక్టర్ చేయొచ్చు అని ఐ థింక్ చాలా తక్కువ సినిమాల్లో చూసాం, అండ్ డెఫినెట్లీ యు ఆర్ వన్ అమాంగ్ దెమ్ సార్. మరి ఇందులో బాగా తిడుతూ ఉన్నారు పాపం చైతన్య, ట్రైలర్ అయింది స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏ తిట్టినా చల్ల ఉండదు ఈ సినిమాలో, ఆయన దానికి ఫాలో అవడం ఎవడైనా అలా ఉంటుంది అతని క్యారెక్టర్. అందులోను శ్రావణి పూర్ణకి సపోర్ట్ చేస్తూ చాలా వండర్ఫుల్ సీన్స్ అదే చెప్పారు వాళ్ళిద్దరిది మజిలి ఈ సినిమాకి బిజిలీ, ఈయన బిజిలీ కరెంట్ అటు కదా. అలాంటి సీన్స్ మధ్యలో నా సన్ క్యారెక్టర్స్ నా చైతు గారు కానీ, నా కోడల క్యారెక్టర్ ఆ బంధం కానీ, మధ్యలో నా గోల కానీ, నా గోల ఎంత ఉన్నాయి ఆవిడ పట్టించుకోదు ఇతను పట్టించుకోదు అలాంటి ఒక సిచ్యువేషన్, ప్రికేరియస్ సిచ్యువేషన్. బట్ ఆ సీన్స్ ఎవ్రీ సీన్ లో చిన్న లైన్ ఆయన చేసిన మ్యాజిక్ డైరెక్టర్ గారు ఇచ్చారు. ప్రతి సీన్ లో కూడా అట్లా ఎలా ఉంటుందంటే, మనం రియల్ లైఫ్లో కూడా ఇంట్లో మనం మన ఫాదర్తోనే లేదంటే వైఫ్తో కానీ కొన్ని జరిగేటప్పుడు అప్పుడే నవ్వుకుంటాం, అప్పుడే గొడవ పడతాం, అప్పుడే ఎమోషనల్ అయిపోతాం, మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ కలిసి ఏంట్రా భోంచేరా అంటాం. ఈ దీంట్లో ఎఫెక్ట్ అయ్యేది ఆయనే. అటు చూసారు కదా ఇప్పుడు అటు వైఫ్కి ఇటు కొడుక్కి మధ్యలో ఆయన పడే మానసిక వేదన ఏదైతే ఉందో అది ఆయన చెప్పలేదు. యాక్ట్ చేస్తున్నప్పుడు హోల్ హార్టెడ్ అనుకున్నాను. ఆడియన్స్ ఎవ్రీ థియేటర్, ఎనీ థియేటర్లో ఫ్రంట్ సీట్ నుంచి బ్యాక్ సీట్ దాకా ఆడియన్స్ కనెక్ట్ అయి ఉంటాడు ఈ సినిమాలో అనుకున్నాను. అది జస్ట్ జరిగింది. అది చాలా ఫన్ లో చిన్న ఎంటర్టైనింగ్ లైటర్ వే లో స్టార్ట్ అయ్యి మధ్యలో సీన్ బిగుసుకొని ఒక అండర్లైనింగ్ నోట్ తో ఎండ్ అవుతుంది. చాలా చిన్న సీన్స్ అది, ఆయన మ్యాజిక్ డైరెక్షన్ మాత్రం ఎంజాయ్డ్. బికాస్ ఏముంటుందో ఇవ్వాలని వెళ్తే ఏదో ఒక మ్యాజిక్ కావచ్చు. సమంత గారు చెప్పినట్టు మ్యాజిక్ అంటే ఒకటి ఉంటుంది శిల్ప గారు, మనం ఒక 2 సీన్స్ రాస్తాం, రాసి ఆ రోజు షూట్ చేసేటప్పుడు ఆర్టిస్టులు మనకు చెప్తూ ఉంటారు ఇంకా మేము ఇంకా చాలా చేయగలం మేమని. అప్పుడు ఇంకా మనకు రైటింగ్కి స్పేస్ ఉంటుంది అన్నమాట.
ఇప్పుడు ఆర్టిస్ట్లు అక్కడ ఆగిపోయారు అనుకోండి, సీన్ కూడా అయిపోద్ది, ట్రీట్మెంట్ కూడా అయిపోద్ది. ఇప్పుడు రావు రమేష్ గారికి ఒక చిన్న చెప్పగానే మీరు చూస్తే డైనింగ్ టేబుల్ సీన్ సెకండ్ హాఫ్లో చూసినట్లయితే ఆ సీన్లో వచ్చినప్పుడు రావు రమేష్ గారు ఇచ్చిన రియాక్షన్స్కి అరే భలే ఉందరా అని చెప్పేసి ఆ నెక్స్ట్ సీన్స్లో కూడా ఇంకొంచెం హ్యూమర్ రాశాం. అలాగే శ్యామ్ గారు వచ్చినప్పుడు కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి ఓ ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఎలా ఉందంటే ప్రీ క్లైమాక్స్లో ఇంకొంచెం ఎమోషనల్ ఏ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. నేనేం నమ్ముతానంటే ఒకసారి సెట్కి వెళ్ళినాక నువ్వు జెన్యున్గా పనిచేస్తే నువ్వు నెక్స్ట్లో ఏం చేయాలనేది ఆలోచిస్తుంది, అది మాత్రం ఆనెస్ట్గా చేయాలి. చాలా మంచి విషయం చెప్పారు. ఇంకోటి కూడా ఆయన ఆయన చూసి మాత్రం 100% రైట్ అండి, ఇది ఎగ్జాగరేటెడ్ కదా ఆయన చెప్పింది. కే బాలచంద్ర గారిది అప్డేట్ అయితే ఎలా ఉంటుంది మిడిల్ క్లాస్ 100%. ఆయన థర్డ్ డే ఫోర్త్ డే వచ్చినప్పుడు నాకు షూటింగ్ చేసిన షూటింగ్లో లేదు సార్, నిజంగా నా ఇంట్లో నేను పర్సనల్గా ఫీల్ అవుతున్న దీనిలో ఉంది అంటే ఇది తెలిసిపోతుంటుందండి. ఆయన ఎమోషనల్ అయిపోయి సీన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కట్ చెప్పిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మనం ఆర్టిస్ట్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది మనకు వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనేది. వచ్చి నన్ను ట్యాప్ చేసి బహ్ ఏం సీన్ సార్ ఇది, ఎంత గొప్ప సీన్ ఇక్కడ ఎప్పుడో దొరుకుతాయి అలాంటివి అంటే చాలా సహజంగా ఉంటాయి కానీ అద్భుతంగా ఉంటాయి. మా కోడలు అంటే సమంత గారితో చేసింది, మా అబ్బాయితో చేసింది, అది ఎంత తిట్టినా అతని స్టైల్ అతనికి ఉంటుంది కదా. ఇంకోటి అది తిట్టడంలా కాదు కానీ అది మళ్ళీ తిట్టినట్టు ఉండదు, అది ఏదో గమ్మత్తుగా రాశారండి ఆయన. మన ఇంట్లో అందరి మధ్య ప్రొడ్యూసర్ మనోవేదన ఎలా ఉంటుందో అందరూ హ్యాపీగా పనిచేస్తూ ఉంటే మాట సినిమా బాగా వస్తూ ఉంటే ఒక పక్కన చైర్ వేసుకుని అందరినీ చెప్పా నా సినిమా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది, జీరో డిస్టర్బెన్స్ అన్నమాట. ఇంకా కమింగ్ టు మ్యూజిక్, ఐ థింక్ మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. అందరి కార్లలో ఇప్పుడు అదే వినిపిస్తూ ఉంది, రేడియోస్లో అక్కడ ఇక్కడ, ఎస్పెషలీ మల్లెలో పాట అది అండ్ ప్రియతమ ప్రియతమ, ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఎవ్రీవన్స్ ఫేవరెట్ ప్రియతమ ప్రియతమ. అండ్ సినిమా చూసాక క్లైమాక్స్ సాంగ్ ఇంకా ఎక్కువ రీచ్ పెరిగింది. గోపి సుందర్ మ్యూజిక్ చేశాడు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్. తమన్ స్కోర్ అండి. ఈరోజు ఫిల్మ్ని నేను రీ రికార్డింగ్కి ఇచ్చిన స్పేసెస్ కానీ ఓవరాల్ సినిమాలో ఎమోషనల్ కొఫిషియంట్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందండి తమన్ గారి రీ రికార్డింగ్. ఇప్పుడు ఏదైతే మీరు థియేటర్లో ఆ ఎమోషనల్ ఎందా చెప్పినా ఇంటర్వ్యూ ముందు 10 మినిట్స్ ఆ ఎమోషనల్ సీన్ అడ్రినలిన్ రష్ దానికి తమన్ మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఏం చేశారా బాబు మ్యూజిక్ అని. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు తమన్, తమన్ గేవ్ లైఫ్ టు ద ఫిల్మ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సూపర్. వైజాగ్ బ్యాక్డ్రాప్లో చాలా ప్లెజెంట్ అనిపించింది, ఎప్పుడు వైజాగ్ని చూసినా ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది. వాట్ వాస్ ది ఐడియా బిహైండ్ డూయింగ్ ఇట్ ఓన్లీ ఇన్ వైజాగ్? శివాకి ఐ థింక్ వైజాగ్ అంటే ప్రాణం. నేను ఎలా తెలిసిందంటే ఒక రాక్ గురించి 10 నిమిషాలు మాట్లాడారు, ఒక రాక్ వైజాగ్ లో ఒక రాక్ గురించి 10 మినిట్స్ డిస్కషన్. అంటే ఆయనకి ఏదో పాత ఫ్లింగ్ ఉండే ఉంటుందండి. అది నేను అనుకున్నా లేదు కానీ ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్ళారంట నేను అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ శివ గారు కానీ ఆయన లేదు లేదు శ్యామ్ గారు అలా లేదు. అది చాలా ఒక రాక్ గురించి మీరు 10 మినిట్స్ మాట్లాడారంటే ఒక సినిమా గురించి మీరు ఎంతసేపు మాట్లాడారు? వైజాగ్ తో కనెక్షన్ సినిమాకి ఏం కనెక్షన్ అంటే అండి, నాకు వైజాగ్ లో ఒక బ్రైటర్ సైడ్ ని ఎక్స్పోజ్ చేశారు చాలా లవ్ స్టోరీస్ కి. ఇప్పుడు మనకి చెన్నై తీసుకోండి, చెన్నైలో ఒక బ్రైటర్ సైడ్ ఉంటుంది, ఒక డార్కర్ సైడ్ ఉంటుంది. అట్లాగే ఒక వైజాగ్ లో ఒక డీ గ్లామరైజ్డ్ రా అంబియన్స్ ఉంది, ఆ ప్లేస్ లోనే మేము షూట్ చేసాం, దట్ ఈస్ జ్ఞానాపురం. సో క్యారెక్టర్ ఇప్పుడు చెయ్యి క్యారెక్టర్ పూర్ణ క్యారెక్టర్ అనేది గతంలోంచి బయటికి రావడానికి ఇష్టపడిన క్యారెక్టర్. సో మనం చూపించే అంబియన్స్ అంతా ఒక గతంలాగా ఉండాలి, లైక్ ఐఫోన్స్ బైక్స్ స్పోర్ట్స్ బైక్స్ అట్లాంటి ఏం కనపడకూడదు. సో వీ షూట్ దట్ ఒక జాలార్పేట అని ఒక ఏరియా ఉంది, జ్ఞానపురం అని ఒక ఏరియా, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్. మీరు ఫ్లాష్ బ్యాక్ చూస్తే అదంతా అక్కడే షూట్ చేసాం. సో ఆడియన్స్కి ఏంటంటే ఒక నొస్టాల్జియా మూమెంట్ ఉంటుంది అనమాట దానివల్ల. ఈ స్టోరీ పిచ్ చేసుకోవడానికి అది కారణం ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు బేసిక్గా వైజాగ్తో ఎక్కువ కనెక్షన్ ఉంది కాబట్టి శ్యామ్ గారు అంటున్నట్టు అక్కడ బీచెస్ అక్కడ ప్లేసెస్ అన్నిటితో అంత ఆర్గానిక్గా ఇక్కడ చేస్తే హైదరాబాద్లో చేస్తే అంత ఆర్గానిక్గా క్రియేట్ చేయలేము అనమాట, లైక్ అందుకని మజిలీకి వైజాగ్నే బ్యాక్డ్రాప్ చేసుకోవడం జరిగింది. రావు రమేష్ గారు మీ డైలాగ్ లేక వినకపోతే అసలు ఇంటర్వ్యూ ఎలాగో ఉంటుంది, ఏదో ఒక డైలాగ్ ఈ సినిమా నుంచి మీరు చెప్పాల్సి. ఈ సినిమా అంతా సమంత గారు చెప్పినట్టు చాలా బాగుంటుంది. ఈ డైలాగ్ అంటే ఏమో సార్, అను క్రికెట్కి అడుగుతారు 1 ఇయర్ టైం, ట్రాన్స్ఫార్మర్లో ఫ్యూజ్ చేసినందుకు లైట్లు వచ్చేస్తాయి, కొడుకు మీద నమ్మకం వస్తుంది, తిట్టినగానే అమ్మాయి అమ్మ ప్రయోజకుడిగానే ఉన్నాడని. సరే ఏంటో ఇప్పుడు సంవత్సరం టైం కావాలంటారు, అంటే క్రికెట్కి టైం కావాలంటారు. అతను ఐటీఐ చేస్తున్నాడు కదా, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, అది మ్యాటర్.
సంవత్సరం టైం. సరే ఈ లోపల నువ్వు సచినే అవుతావో సోంబేర్ అవుతావో నాకు అనవసరం, కానీ 1 ఇయర్లో ఈ సబ్జెక్ట్లు ఐటీఐ కంప్లీట్ చేయలేదనుకో గ్యాంగ్ మెన్ జాబ్కి అప్లై చేయను, తను పట్టాల మీద ఒంగోబెట్టి పని చేయను. వైజాగ్ స్లాంగ్ తీసుకున్నారండి ఆయన స్లాంగ్. ఫైనలీ ఉగాది పండగ కాబట్టి ఉగాది గురించి కొంచెం మాట్లాడుకుందాం. మీ ఫ్యాన్ బేస్ చాలా ఉన్నారు, వాళ్ళకి మీరు ఉగాది శుభాకాంక్షలు చెప్తే కూడా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ వి డూ దాట్ సామ్, మీ మొదటి పండగ ఐ మీన్ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ఎప్పుడు? ఈ సంవత్సరం అయితే పెద్ద పండగ మాకు, బికాస్ ఆఫ్ ఆల్సో మజిలీ, యూనో న్యూ బిగినింగ్, న్యూ జర్నీ విత్ అండ్ ద న్యూ ఇయర్ ఇస్ గివెన్ అస్ సో మచ్ విత్ మజిలీ. ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. అండ్ యాక్చువల్లీ శివ గారికి యూనో నిజంగా సినిమా చూసిన తర్వాత ఐ జస్ట్ హ్యాడ్ లైక్ ఓన్లీ థ్యాంక్ యూ టు సే టు శివ గారు. ఒక స్పెషల్ స్పెషల్ సినిమా, ఏమా నిజంగా చెప్పాలంటే ఏమాయ చేసావే మనం, నా లైఫ్ని ఎలా చేంజ్ చేసిందో మజిలీ, బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఇట్ ఈస్ గివెన్ అస్ హెస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ నా లైఫ్లో. అండ్ టు చే యునో ఇట్ విల్ స్టాండ్ యాజ్ ఈక్వల్ ఇంపార్టెంట్ యాజ్ ఏమాయ చేసావే అండ్ మనం. అండ్ ఐ హ్యావ్ ఓన్లీ శివ గారు థ్యాంక్ ఫర్ దట్, ఫర్ his soul is beautiful, like andike ilanti oka cinema vachindi, and he is a beautiful person and I'm very 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 proud to have worked with him. So ainik thank you cheppari kachidanga for this film. And yeah, and to the audience, if you can just andriki ugadi subhakanshalu. So meer ee interview chuste telustadi, you know enta prema tho ee cinema chesam. And meer kachidanga I hope and I pray that you enjoy the film as much as we enjoyed making it, and do enjoy it in theaters. So Chaitu, ippudu mee ugadi pachadi lo sweetness inkoncham ekkuvaindi because Sam is now added to your life community. So share your ugadi experiences with us and audience. Well, yeah, I think ee ugadi man iddarki it's you know eppudiki marchipolemu. Ee Majli journey nijanga unexpected ga start ayindi. Nenu Sam ankoledu, you know, pelli tarvata inta tondaraga malli kalisi cinema chestam ani. And ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైతే యునో మన లైఫ్లో పాస్ట్లో జరిగిందో ఇట్స్ ఆల్వేస్ బిన్ బ్యూటిఫుల్ మెమరీస్. అది ఏమై చేసేవైనా మనమైనా ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోలేదు, ఇట్స్ డెస్టినీ సమ్వేర్ ఇట్ హ్యాపెండ్. మజిలీ కూడా అలాగే జరిగింది. సో ఐ షుడ్ థ్యాంక్ శివ, యునో నన్ను నమ్మి యాజ్ అన్ యాక్టర్ హీ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో ఈ జర్నీలో ఈ ప్రాసెస్లో. I have to thank Sahu, you know, and I hope Sahu, I continue to work with them for many many films. And Shiva Annattu takes a lot ilanti cinema ni judge chesi you know to produce it, endukante final product manaki release munde telustadi copy chusaka that vision. So alanti dare chesi content ni nammi ilanti cinema teesinanduku thank you Sahu. And also Rao Ramesh garu, thank you sir for your energy. I think I'm thank you for giving me this role, like beautiful Jagannatham. And on screen energy kante, you know, off screen the kind of energy that he gives to an actor, positivity. His positivity is amazing, his confidence, everything is amazing. So and ప్రేక్షకులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మజిలీ నిన్న రిలీజ్ అయింది April 5th. ఎవరైతే చూసారో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చూడలేదంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో ఈ మ్యాజిక్ ఎంజాయ్ చేయండి. ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ పైరసీ. థ్యాంక్ యూ శివ గారు. ఉగాది ప్రేక్షకులందరికీ ఒక మంచి స్పెషల్ మూవీ ఇచ్చారు. ఫస్ట్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అయితే ఈ సినిమా ఎలా వస్తుంది అనేది నాకు డే 1 నుంచి ఒక ఐడియా ఉంది. ఫిల్మ్ ఎంతమందికి నచ్చుతుంది, ఫ్యామిలీ పీపుల్ కానీ యూత్ కానీ అందరూ ఎంత బాగా చూస్తారనేది ఐడియా ఉంది. బట్ మనం ఒక్కొక్కటి పేర్చుకుంటూ వెళ్తాం కదా సినిమా అంతా. ఈరోజు ఆ కరెక్ట్ టైం అనుకుని నేను ఒక మాట చెప్తున్నాను. సినిమా రాసినప్పుడు మనల్ని నమ్మి అప్పుడు చేయి శామ్కి వాళ్ళకుండే ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది. ఇన్ని సినిమాల తర్వాత మళ్ళీ మనం కలిసి చేస్తున్నాం, సినిమా చాలా బాగుండాలి అది ఇది అని చెప్పేసి ఉంటాం. కానీ నేనేమనుకుంటానంటే ఎప్పుడు కూడా కలెక్షన్స్, సినిమా ఎంత బాగా వర్కౌట్ అయింది దానికంటే నా సెట్లో నా ఆర్టిస్టులు హ్యాపీగా ఉన్నారా లేదా, వాళ్ళ మైండ్ అంత క్లియర్గా ఉందా లేదా దానికి ఫస్ట్ ప్రియారిటీ. ఆ తర్వాత నా ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉన్నారా లేదా అదంతా ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను అనమాట. నాకు ఎప్పుడు అదే భయం అనమాట. సినిమా రిలీజ్ తర్వాత నేను ఎన్నిసార్లు వాళ్ళని ఫేస్ చేసినా ఒకరికొకరు ఒక రెస్పెక్ట్ ఉండాలి, ఒకరితో ఒకరు ఇష్టం పోకూడదు అనే భయం నాకు ఎక్కువ ఉంటుంది. అందుకే నేను సినిమా బాగా తీయాలని కష్టపడుతూ ఉంటాను. సో ఈరోజు శామ్ గారు సినిమా బాగా వచ్చినందుకు, తను హ్యాపీగా ఫీల్ అవ్వడం, చెయ్యి హ్యాపీగా ఫీల్, నా ప్రొడ్యూస్ చేయడం, ఇంతకంటే అచీవ్మెంట్ నాకు ఇంకొకటి లేదనమాట. ఆ యూనిట్లో నన్ను నమ్మి ఎవరైతే సెట్లోకి దిగారో వాళ్ళందరి ఫేస్లో ఒక స్మైల్ చూశానంటే రిలీజ్ తర్వాత, దట్ ఈస్ ద బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఆ తర్వాత ఏదైనా కూడా
అందులో ఈరోజు సక్సెస్ అయ్యాను కాబట్టి నా యూనిట్ అందరికీ చాలా థ్యాంక్స్. నా డిఓపికి విష్ణు శర్మకి, మా ప్రొడ్యూసర్స్కి, నా ఎడిటర్ ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్, నా డైరెక్షన్ టీమ్ లక్ష్మణ్, నాయుడు, నరేష్, ఎవ్రీబడి, అలాగే డీటెయిల్స్ మిక్సింగ్లో టెక్నీషియన్స్కి, అందరికీ, ఎవ్రీబడి. లైక్ ఒక సినిమాకి, ఒక సెన్సిబుల్ ఫిల్మ్కి, ఒక సెన్సిబుల్ పర్సన్స్, ఒక గుడ్ హార్టెడ్ పర్సన్స్ అందరు కలిసి చేస్తే అది రిఫ్లెక్ట్ అవుతుంది. చూసారా, అదే రోజు రిఫ్లెక్ట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఉగాది సందర్భంగా అందరూ మార్నింగ్ మార్నింగ్ ఉగాది పచ్చడి తిని సినిమాకి వెళ్ళి ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని తీసుకెళ్ళండి. వచ్చి మళ్ళీ మీరు మజిలీ సినిమా గురించి మళ్ళీ మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్తో మాట్లాడతారు, మళ్ళీ మళ్ళీ చూస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఉగాది శుభాకాంక్షలు. రావు రమేష్ గారు, ఉగాదికి సరైన సరైన అటైర్ లో సరైన యాటిట్యూడ్ తో ఇక్కడ మీరే ఉన్నారు. మా వాళ్ళు ఎలాగో మాట్లాడేశారు, మీ టచ్తోనే ఇవాళ్టి మా ఇంటర్వ్యూని ఫినిష్ చేద్దాం. ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ. ఇంత సినిమాని ఇంత విజయం సాధి చేసినందుకు ఆనందం. ఉగాది రుచిలో షడ్ రుచులు ఉంటాయంటారు, అన్ని రుచులు. అది నాలికతో టేస్ట్ చేసి వస్తుంది, కానీ ఇది కంటితో టేస్ట్ చేస్తే మనసుకు తెలుస్తుంది రుచి, అన్ని రుచులు. ఈ సినిమాకి ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే డైరెక్టర్ గారు చెప్పారు, ఒక మిడిల్ క్లాస్ దీని గురించి మరణి గారు ఒకసారి అన్నారు, ఇంకొంచెం ఉంటే బాగున్నాయి అన్నదే మిడిల్ క్లాస్. ఎప్పటికీ ఫుల్గా తీరదు, ఏది ఏది చూసినా, ఏ స్లాట్ చూసినా ఇంకొంచెం ఉంటే బాగుంటుంది, ఇంకొంచెం. అది ఈ సినిమాలో ఉంటుంది. రమేష్ గారు ఒక బజార్ చేస్తే కూడా బ్యాగ్ తీసుకెళ్తే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ప్రపంచం ఉంటుందండి అటు మెయిన్లో కొనడానికి, బట్ కొనేది ఆ బ్యాగ్ ఉంటుంది. అది ఈ సినిమా అండి. ఆ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఆయన క్యాప్చర్ చేసిన విధానం అద్భుతం. ఈ సినిమాలో ఉండడం నా మంచి సినిమాల్లో గొప్ప సినిమాల్లో నాకు మజిలీ ఒకటి లైఫ్లో నాకు నిలిచిపోయే పిక్చర్ అంత ఆనందం. ఇది చేస్తున్నప్పుడే 100% సక్సెస్ డోకా లేకుండా అనుకున్న ఆ ఫీల్ కలిగిన పిక్చర్. సో ఈ ఉగాది రోజు ఈ సినిమాని ఇంత హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ పేషెంట్లీ టాకింగ్ టు అస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద వండర్ఫుల్ ఫిలిం. మళ్ళీ ఇంకొక స్పెషల్ ఫిలిం మాకు ఇచ్చారు, విచ్ నాట్ ఓన్లీ వన్స్ వీ కెన్ రిపీటెడ్లీ వాచ్ ఇట్ ఓవర్. సో ఆల్ ది బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.